ఇవాళ యువతకి సమాజంలో మనము పాలిటిక్స్ లో ఏదో ఒక పదవిలోనే ఉండకర్లేదు. ఇవాళ సమాజంలో సేవ చేయాలి అన్నానంటే ఒక పెద్ద మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు. మరి ఇవాళ కొండలరావన్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి సుమారుగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా మరి ఈ యొక్క చారిటీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు 675 మందిని పిల్లల్ని చదివించడం అంటే ఇది ఒక సామాన్యమైన విషయం కాదు. దీనికి ఎంతో పెద్ద మనసు ఉంటే గానీ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళవు. దీంతో పాటు దైవ సంకల్పం ఉంటేనే ఏదైనా కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. మరి ఈ రోజున ఈ కార్యక్రమాలు చూస్తే సంక్రాంతి సంబరాల దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం దాకా మరి ఎన్నో కార్యక్రమాలు ప్లాంటేషన్ దగ్గర నుంచి మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మరి ఆఖరికి ఎండాకాలంలో కూడా చూసినట్టయితే మూగజీవులు కూడా, ఎందుకంటే ఒక మనిషిని చూస్తే ఒక 10 మంది మనుషులు ఇన్స్పైర్ అవుతారు. మరి ఇవాళ మేము కూడా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. రాజమండ్రి నగరం చూస్తే సెంటర్ డివైడర్స్ తీసుకొస్తున్నాము, ఆ డివైడర్స్ లో మొక్కలు నాటిస్తా ఉన్నాము. ఇట్లాగా మనకి ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది అని అంటే అది గ్లోబల్ వార్మింగ్. 2050 నాటికి కొన్ని కొన్ని సర్వేస్ చెప్తా ఉన్నాయి, 2050 నాటికి 3 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందని. అదే 3 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్టయితే అంటార్క్టికా గాని ఆర్కిటిక్ గా ఈ ప్రాంతంలో ఓషన్స్ దగ్గర చూస్తే ఆ గ్లేషియర్స్ అన్ని కూడా మెల్ట్ అవుతాయి. మెల్ట్ అయ్యి ఆఖరికి ఇదంతా కూడా విపత్తు ఏ రకంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా మనం ముందుగానే మేల్కొని ముందరికి రావాలి అని అంటే ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమము అర్బన్ అఫారెస్టేషన్ అనేది జరగాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, భారతదేశ వ్యాప్తంగా 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వేప చెట్టు లాంటిది, ఒక రావి చెట్టు లాంటిది, ఒక చెట్టుని మహావృక్షాన్ని కనుక చేయగలిగితే దాని నుంచి ఎన్నో టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాలి రేపు భవిష్యత్తులో. సో దానికి అనుగుణంగానే ఇవాళ మరి కొండలరావు అన్న కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి నేను వేదిక మీదకి రాగానే చెప్తా ఉన్నారు, మన తోట సుబ్బారావు గారు చెప్తా ఉన్నారు, నేను ఒక 1000 చెట్లని నేను గిఫ్ట్ కింద ఇస్తాను, ఆ 100 అడుగులు రోడ్లు వేద్దామని మరి చెప్తా ఉన్నారు. ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు చూసి 10 మంది ఇన్స్పైర్ అయితే రేపు సమాజంలో మనకు కావాల్సింది ఏంటంటే అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే కంపాషనేట్ కావాలి. అందరికీ కూడా ఎంపతి అనేది రావాలి, ఒక సేవా దృక్పథం అనేది కావాలి. ఒక మనిషిని చూసి సాటి మనిషికి సహాయం చేయగలిగే గొప్ప మనసు రావాలి. మనం చనిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళలేదు కదా, పట్టుకెళ్ళేది ఏంటి, పుణ్యాన్నే పట్టుకెళ్తాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు అనేది ఇంపార్టెంటే కాదని నేను అన్నాను, దాంతోపాటు ఒక మంచి పేరు తెచ్చుకుంటూ పక్క వాళ్ళకి సహాయం పడుతూ మరి ముందరికి రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొండలరావు అన్నని చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అయ్యి మనం సంపాదించే దాంట్లో కనీసం ఒక 20% మనము సమాజ సేవ గురించి ఖర్చు చేయడం జరిగితే ఖచ్చితంగా సమాజంలో ఎన్నో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. నాటుతా ఉన్నాం అంటే ఏదో మొక్క అంటే 6 అడుగులు 7 అడుగుల మొక్క కాదు, 15 అడుగులు ఎత్తున్న మొక్కని ఒక చెట్టు నాటుతా ఉన్నాం. అంటే మీరు వచ్చే సంవత్సరము ఇదే టైంకి సెప్టెంబర్ నాటికి చూస్తారు, అంటే సెప్టెంబర్ లో ఫ్లవరింగ్ వస్తుంది అది. వచ్చే సంవత్సరము రాజమండ్రి లాలా చెరువు నుంచి భీమగిరి దాకా మొత్తం అంతా కూడా పింక్ రోడ్స్ కింద కనబడతాయి, మొత్తం పింక్ ఫ్లవర్స్ తో తయారవబోతా ఉంది. ఇది ఒకటే కాకుండా మరి ఇవాళ నాకు అనిపించింది ఓన్లీ ఇది ఒకటి నేషనల్ హైవే ఇక్కడ ఒకటే కాదు, మనము
కవ్వూర్ నుంచి గుండుగోలం దాకా ఒక మంచి నేషనల్ హైవేని వేశాం. అక్కడ కూడా ఒక 25,000 ట్రీస్ నాటాలి అని చెప్పి కూడా ఇవాళ నేషనల్ హైవే అధికారులను పిలిపించాం. పిలిపించే వాళ్ళకు కూడా కొన్ని కోట్ల రూపాయల కాంపనెంట్ ఉంటుంది మొక్కలు నాటేదానికి. సో అది కూడా ఒక 25,000 ట్రీస్ మొత్తం అంతా కూడా సర్వే చేసి ఎక్కడెక్కడ నాటాలి అనేది కూడా ఇవాళే సంకల్పించాము. మరి ఇవాళ చాలా మంచి రోజు అనుకుంటా. మరి ఇన్ని మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పండల రవాణాను చూసి అందరం ఇన్స్పైర్ అవుతా ఉన్నాము. మీరు కూడా మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేయాలి. మిమ్మల్ని చూసి ఇంకొక 10 మెంబర్స్ ఇన్స్పైర్ కావాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటూ, మరి కొంచెం కాల వ్యవధి అయింది, నేను మిస్ అయ్యాను, ఇంకా చాలా మందిని కలిసి ఉండేవాడిని మిస్ అయ్యాను. అయినప్పటికీ కూడా ఇవాళ కొండల రవాణాలో క్లోజింగ్ సెరమనీ దగ్గర మంచి ఇంకా కిక్ వచ్చింది. మరి ఆయన్ని చూసి కూడా మేమందరం కూడా ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అవుతామని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొండల రవాణాని వాళ్ళ టీం సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నలుగురు నిష్ణాతుల్ని నాలుగు రంగాల నుంచి సన్మాన గ్రహీతల కిందన ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా మన అందరికీ కూడా తెలుసు డాక్టర్ విజయ్ కుమార్ గారు కరోనా టైంలో నాకు తెలిసి ఆయన చేతుల మీద వందల ప్రాణాలు కాపాడిన ఒక మహోన్నతమైన వ్యక్తి కింద నేను కీర్తిస్తా ఉన్నాను. మరి మీ అందరి యొక్క కర్తధ్వనులతో డాక్టర్ విజయ్ కుమార్ గారిని కీర్తించాలి. అదేవిధంగా మన ఆదిత్య కాలేజెస్ నాగేశ్వరరావు గారు ఎన్ఎస్ఎస్, ఆయన సమాజం గురించి ఎంత పనిచేస్తారనేది మనకందరికీ కూడా తెలుసు. ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా తెలుసు ఆయన ఎంత, మేమంతా యంగ్స్టర్స్ అంటే మాకన్నా ఒక 20 సంవత్సరాలు యంగ్స్టర్ కింద ఆయన పనిచేస్తూ ఉంటాడు. మరి నాగేశ్వరరావు గారు ప్రతి ఆదివారం కూడా పిల్లలందరినీ కూడా ముందరు తీసుకొచ్చి ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం అయితే కానివ్వండి, స్వచ్ఛ భారత్ అయితే కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఆయన్ని చూసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి అని కూడా మరి తెలియపరుస్తూ, మరి గొత్తి సోమనాథ శాస్త్రి గారు ఇప్పుడే కొండల రవాణా చెప్తా ఉన్నారు మా గురువు గారు, నేను అడిగాను వెంటనే అన్న మరి మనకి సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉందా అని అడిగితే అన్నాటిలోనే ఉన్నాయని చెప్పారు. మరి శాస్త్రి గారి గురించి నాకు పెద్దగా తెలియకపోయినా మరి అంత మంచి శిష్యుడిని మీరు సంపాదించినందుకు ఖచ్చితంగా మీరు అన్ని రకాలుగా కూడా ఇంకా ఎంతో మంది శిష్యులు తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది కాకుండా ఆఖరిగా మన కృష్ణ కపూర్ గారు ఇప్పుడే మన నక్క నగేష్ అని కూడా చెప్తా ఉన్నారు, ఈయన తెలియని మొక్క అంటూ ఏమి ఉండదు, ప్రతి మొక్కల గురించి కూడా ఈయనకి పూర్తి స్థాయిలో తెలుసని. ఖచ్చితంగా మీ సేవలు కూడా మేము ఉపయోగించుకుని రాజమండ్రిలో నేను ఇవాళ ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం, అంటే జనరల్ గా యువత హరిత చేస్తున్నాము. ఇది కాకుండా లాలా చెరువు దగ్గర నుంచి భీమగిరి దాకా చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఇవాళ ప్రారంభించాం. ఇవాళ 300 ట్రీస్ నాటేమో అని ఆసుపత్రి తరఫున గాని వైద్యుల తరఫున గాని మేము అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమాజం పై మాకు ఉన్న బాధ్యతని గుర్తు చేస్తూ దాన్ని మరింత పెంచుతూ మమ్మల్ని ఇంకా ఈ సర్వీస్ వైపు ఉండేటట్టు మమ్మల్ని స్ఫూర్తి కలిగించిన కొండలరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికీ సపోర్ట్ గా ఉన్న నాతో గుంటూరు ముగ్గురు, అలాగే ఒక విద్యార్థిగా ఒక లెక్చరర్ గా మంచి స్థాయిని సంపాదించడానికి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశానికి హాజరయ్యేటువంటి జనం పలచపలచగానే ఉంటారు. అదేవిధంగా వేదిక మీద ఉండేవారు కూడా ఎవరో కొద్దిమంది మాత్రమే వస్తూ ఉంటారు. ఇక్కడ పంప కొండలరావు గారి యొక్క విజయం ఏంటంటే వేదిక మీద అన్ని రంగాలకు చెందిన వారిని
అన్ని రాజకీయ పక్షాల భావజాలం ఉన్నటువంటి వారందరినీ కూడా వేదిక మీద కూర్చోబెట్టగలిగారు. అదేవిధంగా ఈ హాల్ నిండిపోయేంత జనంతో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందంటే అది కేవలం కొండలరావు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు మనకి తెలిసి సినిమా రంగం పట్ల ఒక క్రేజ్ ఉంటుంది, క్రీడా రంగం ముఖ్యంగా క్రికెట్ పట్ల ఒక క్రేజ్ ఉంటుంది, రాజకీయ రంగం పట్ల కూడా ఒక క్రేజ్ ఉంటుంది ప్రజల్లో. తాను చేసేటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సేవా రంగానికి సైతం క్రేజ్ తీసుకొచ్చేటువంటి వ్యక్తి శ్రీ కొండలరావు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా ఉటంకించాలి. 11 సంవత్సరాలు ఇదేం సామాన్యమైన విషయం కాదు. మఖంలో పుట్టి బొబ్బలో పోయేటువంటి అనేక సంఘాల్ని అనేక సమావేశాల్ని మనం చూసాం. 11 సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాంఘిక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు అన్నిటికంటే మించి సమాజంలో ఎవరైతే సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, వివిధ రంగాలకు చెందినవారు, వారికి భుజం తట్టి ముందుకు నడిపించే బాధ్యతలు కూడా తీసుకున్నందువల్ల నిజంగా రాజమండ్రి గర్వించదగ్గ సమకాలీన సేవా నాయకుడు శ్రీ కొండలరావు గారు అనేటువంటి మాటని నేను తప్పకుండా చెప్పక తప్పదు. అదే కాకుండా మనం చూస్తూ ఉంటాం చాలామంది సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వస్తుంటారు. అంటే రాజకీయ రంగంలోకి రావడానికి సేవా రంగాన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్గా, దానికి మించి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, రాజమండ్రి మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అనేక సేవలు అందించి వాటన్నిటికంటే మించి సునిశ్చితమైనటువంటి పరిశీలన శక్తి, సునిశ్చితమైనటువంటి విజ్ఞానం, 10 మందికి దారి చూపించేటువంటి కార్యక్రమాలు ఒక రాజకీయ నాయకునిగా చేసి తిరిగి మళ్ళీ సేవా రంగంలోకి రావటం అంటే అది సాధారణంగా జరిగే పని కాదు. దాన్ని కూడా సాధించినటువంటి వ్యక్తి మన పంతం కొండలరావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళితే 11 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఒకదానికి ఒకదానికి పంపనలేనటువంటి కార్యక్రమాలు కూడా, మొక్కల పంపిణీ కార్యక్రమం ఒక పక్కన చేస్తే, ఇందాకే విజయలక్ష్మి గారు చెప్పినట్లుగా లక్ష దీపోత్సవం కార్యక్రమం మరో పక్కన, దానికంటే మించి ఇవాళ సమాజంలో విద్యకు ఉన్నటువంటి గొప్పతనాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఈ 11 సంవత్సరాలుగా రమారమి 670 మంది పేద విద్యార్థుల్ని చదివించినటువంటి ఘనత కూడా ఈ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్కి ఉందనేటువంటి మాట. మరో పక్కన ఆయనకి కళారంగం పట్ల కూడా ఉన్నటువంటి అభినవేశం వల్ల ఎస్వి రంగారావు గారు లాంటి ఒక సుప్రసిద్ధ నటులు, మనందరం గమనించదగ్గ ప్రాంతపు నటులు ఎస్వి రంగారావు గారి యొక్క వర్ధంతిని, జయంతిని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించటం. అంతేకాదు వీటన్నిటికంటే మించి నాకు నచ్చేటువంటి మరో అంశం ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వేదికైనా మాట్లాడవలసి వస్తే మేమందరం మాట్లాడేటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి, వాటిలోంచి కొత్త అర్థం తీసుకొస్తూ కొత్త రకమైనటువంటి భాషలతోటి కొత్త రకమైన ఆలోచనతో మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి రాజమండ్రిలో పంతం కొండలరావు మాత్రమేనటువంటి మాట ఒక వక్తగా సైతం నేను ఒప్పుకుంటున్నటువంటి మాట. దానికి ఎంతో పరిశీలన శక్తి కావాలి, సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి విజ్ఞానం కావాలి. దాని ద్వారా ఏ రకమైన అంశాన్ని మనం ప్రస్తుతించాలి, ఏ అంశాన్ని పైకి తీసుకురావాలి, ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనని సుస్పష్టంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి పంతం కొండలరావు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ 11 సంవత్సరాలు కాదు, శత సహస్ర వసంతాల పాటు ఈ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిలబడి ఉండాలని,
ఆయన తర్వాతి తరాల వారు కూడా దీన్ని కంటిన్యూ చేయాలని తద్వారా పంతో సచ్చినయన చారిటబుల్ ట్రస్ట్ అనేది తన ప్రణాళిక ఉపయోగపడేందుకు ఒక అద్భుతమైన సంస్థగా ఎదగాలి అనేటువంటి మాటని మరొకసారి కోరుకుంటూ ఇవాళ ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో అభినందన పురస్కారం అందుకుంటున్నటువంటి మిత్రులు ఉన్నారో చాలా మంచి పేరు డాక్టర్ విజయ్ కుమార్ గారి గురించి ఇవాళ చాలా చిన్న స్థాయిలో ప్రారంభించి ఒక ఉన్నతమైనటువంటి వైద్యం అందించేటువంటి అత్యుత్తమ వైద్య సేవగా మల్టీ స్పెషాలిటీస్ తోటి ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యుత్తమైనటువంటి వైద్య సేవగా దాన్ని రూపొందించినందుకు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పాలి. ఆయన చూస్తే నాకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది, తనని తాను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడని. తనను తాను రెండు రకాలుగా తగ్గించుకున్నాడు, ఆయన పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా తనను తగ్గించుకున్నాడు, రెండోది తన బాడీని కూడా బాగా తగ్గించుకుని ఆయన అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైన వ్యక్తిగా కూడా పైకొచ్చారనేటువంటి మాట. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ముందు మిత్రులు చెప్పారు నేను లేటుగా రావడం వల్ల ఎవరెవరు సన్మాన గ్రహీతలు ఉన్నారో చూడలేదు. జీవిఎస్ నాగేశ్వరరావు, ఆయన ఎన్ఎస్ఎస్ అనేది మనందరికీ తెలుసు, నేషనల్ సర్వీస్ స్కీమ్. ఆ సర్వీస్ స్కీమ్ అనేది స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు మనందరం అందులో పార్టిసిపేట్ చేస్తాం. విద్యార్థుల్లో సేవా తత్పరతను పెంపొందించడానికి ఎన్ఎస్ఎస్ అనేది ఒక ప్రత్యేకమైన విభాగంగా కళాశాలలో ఉంటూ ఉంటాయి. మనందరం కూడా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే. అలాంటి ఒక ఎన్ఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఆదిత్య కళాశాలలో అద్భుతంగా నిర్వహించినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా శాస్త్రి గారు, సంగీత విద్వాంసులు శాస్త్రి గారు రాజమండ్రికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నిలబెట్టే విధంగా సంగీతాన్ని అవకాశం పట్టి ఒక విద్వాంసుగా పేరు పొందినటువంటి శాస్త్రి గారు, ఇలా చాలా మంది ఇవాళ కృష్ణ కపూర్ గారు వృక్ష రక్షిత రక్షిత అంటారు, దాని ప్రకారం వృక్షాన్ని రక్షిస్తే అవి మనం రక్షిస్తాయనేటువంటి మాట. అవి వృక్షాలుగా తయారవ్వాలంటే ముందు మొక్కలుగా మనం నాటాలి. నాటడం మాత్రమే కాదు, వాటి ఆల్లా పాల్లా చూస్తేనే అవి వృక్షాలుగా తయారై మనకు మంచినిస్తాయనేటువంటి మాట. దాన్ని కృష్ణ కపూర్ గారు చేసినటువంటి కార్యక్రమం కొండలరావు గారు నిర్వహించినప్పుడు నేను కూడా ఒకసారి అందులో పార్టిసిపేట్ చేశాను. విత్తనాలు ఇవ్వడం, మొక్కలు పెంచడం లాంటి కార్యక్రమం చేసినటువంటి కృష్ణ కపూర్ గారు, ఇలా చాలా మంది ఉంటారు. అలాంటి వ్యక్తులందరికీ కూడా ఇవాళ అభినందన పురస్కారం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో మరింత గొప్పగా కార్యక్రమాలు చేయాలని వెళ్ళిపడుతూ పంపం కొండమరావు గారు చెప్పినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది మా అందరికీ లభించినటువంటి ఒక అదృష్టవంతమైన కార్యక్రమం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. కానీ ఏ సంస్థ అయినా నిర్విరామంగా చాలా కాలం నడవాలి అంటే దానికి ఒక దృష్టి పట్టుదల ఉండవలసినటువంటి అవసరం ఉంది. అది కొండరావు గారిలో మెండుగా ఉంది కాబట్టి ఇవాళ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇన్ని కార్యక్రమాల్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి సేవా సందించుకోగలిగినారంటే మనం అందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం ఎంతగా ఉంది. అందుకే ఎట్స్ అప్ టు కొండరావు గారు ఫర్ యువర్ గ్రేట్ సర్వీస్. కొండరావు గారు నా భర్త చెక్కముడి రామ్మోహన్ గారికే కాకుండా నా కొడుకులు రాజా గణేష్ కూడా మంచి స్నేహితుడే కాకుండా ఆత్మీయుడే కాకుండా సలహాదారు కూడా. ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఇది ఇలా చేస్తే బాగుంది కదా, ఇది ఇలా చేస్తే బాగుంది గణేష్, మీరు ఇలా చేయటం కరెక్ట్ కదని ఆ సవరణ చేయటంలో కూడా రామ్మోహన్ రావు గారు ఈ రకంగా చెప్పేవాడు. ఇవాళ వీళ్ళకి కూడా అదే రకంగా చెప్పడం జరుగుతుంది. అందుకు కూడా ఆయనకి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు చెప్తా ఉంటారు పుత్రోత్సాహం తండ్రికి, ఆ పుత్రుడు పుట్టినప్పుడు కాకుండా ఆ పుత్రుడు 10 మంది చేత కొనియాడబడినప్పుడు అతను చేసేటటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఆ పుత్రుడికి వచ్చేటటువంటి పేరు చూసుకుని ఆ తండ్రి ఎక్కడున్నా కూడా సంతోషపడేటటువంటి పరిస్థితి ఉంటాడు.
इवाड़ना पंद सत्यनारायण गारी आत्म निज्ञा सतोष की मत कार्यक्रम इन कार्यक्रम द्वारा चाल मंद की विद्या अवकाश कल लेदा वैद्य अवकाश कल लेदा मोग जीवल की मन अंटे चपे आकने पैस्थ दाहमे अड़गे पैस्थ वाट बाधन अर्थंस इवाड़ आशा चुनाव अनेक सतोष आत्म कल वास्तव विषय निजें इंदा पेदन चपेन पंद सत्यनारायण गारु शेषरत्न गारु निजा धन्यु इटम कर्णी मन अंदर इवाड़ राजमहेंद्र मंच व्यक्ति उन्ना इन मत सर्वीस मन अंदर गर्वपड़ा अवसर इदे रकम सेवल मरी मन कोंडराव द्वारा राजमहेंद्रवर नगरा जरगा मनस्फूर्ति को मुख्य कोंडराव गारी सी विषय में कृतज्ञता देशे को प्रति संव लक्ष दीपोत्सव जैसा यानी संवसम को दीपोत्सव चेयर को कोंडलागर यानी तोटसुबरागर यानी वीलू मुझे कार्यक्रम निर्वहित मुझक रावे चला सतोषक विषय अद्त खर्च तो कूड़कना मेन चस्ता मुझे अंदक सभामुख कृतज्ञता इवा वेद ये सन्मान पो डाक्टर विजय कुमार गारी विजय कुमार गारी कोंडलागर एंत तर करोना टाइम आज चुने सेवल यानी आये व्यक्त की धैर्य का रियल चपाले इवा साई हास्पिटल निजकवर्ग राजनगर निजकवर्गे राजमंड्री चुटपा एक्चना सों हास्पिटल अन्न चूड़ा राज गणेश आईन दर चला सिंपल डाक्टर एक्टे इमीडियट सर्वीस कावाली जन आबंद पड़ते इंकेद आलोचंक फस्ट जॉन व्यक्ति विजय कुमार गारे अदाट लेकिन अभी सिबंदी अटे वैद्य नारायण हरियाणा की निजी निदर्शन मन विजय कुमार गारेजेकू इक सन्मान पड़ती सन्मानक अंदर की मन गणेश नक्नगेशनी निजा मैं आई को लेकिन आई कल इबंध पड़ता सर नाड़ी मकलेंटे दुबूर सुबम गार स्वातंत्रोद्यम आवड़ की काल पे आवड़ी उद्यमा अंतर नड़पारो अला मकल उद्यमा नड़ा आये सन्मान ग्रेट अंदर की शुभाकांक्षू मे अंदर सल पंदी मरी शेषारत्न गगवंत मैं कोंडलराव को मत सब तुम्हें पद मंद पदको मंदिर दी संख्य भगवंत को ऊरी मंजी पेर वस्तु इवा कोटा को आस्त न मन समाज में कल का इवा आयुर्वेद चूस्टे राजमंड्री में उठी प्रमुख अन्नी रंग प्रमुख इकड़क वी कोंडलराव पंत सत्यनारायण चारटबल ट्रस्ट आशीर्वाल वे कोंडलराव हाथ नी जन्म धन्यमें चपगन इवा मैं चूस्ना एवर ना मन के आलोचे कोटा को आना ఇవాళ కొండలరావు అంతకన్నా కూడా ఆప్యాయత కలిగినటువంటి ఇంత మంది ఊరు అభిమానం పొందగలిగారంటే అది మంచి మనసున్న వాళ్ళకే సాధ్యం అవుతుంది. ఇవాళ పంతం సత్యనారాయణ చార్టబుల్ ట్రస్ట్ చూసినట్లయితే చాలా మంది వక్తలు చెప్పారు ఇవాళ మనం అంతరించిపోతున్నటువంటి పిచ్చుకలు గాని కాకులు గాని గెదలు గాని ఎక్కడ చూసినా రామ రామ సమాజం అంతరించిపోతున్నాయి. కారణం ఏంటంటే సరైనటువంటి ఆదరణ లేక కాని మరి కొండలరావు మాత్రం నేను ఉన్నాను సమాజంలో చాలా
महाभारत श्रीकार चुट राज महेन्द्रवरम वेदाल घोषित प्राप्त में कोंडलराव पंत सत्यनारायण चारिटबल ट्रस्ट तरफ यह पशुपक्षा चेसे सेव का अलागे कार्तिक मसमें वाले अपर का अपर काशी को अट्ठी प्राप्त में लक्ष दीपार्चल का अलागे मन संस्कृति संप्रदाय अति मुख्यमंत्री संक्रांति संबरा इला आ ट्रस्ट मंत्री मन एक् चूस मत मित्रा कनबड़ता अदे कोंडलराव गोप आस्ती नेपरचू भगवंत मर नी कोटा को आस्तना गोप आपयुट इतमें अभिमान पंद्रह जीवित धन्यवादी कोंडलराव भगवंत को आय आध्या चपाले हिटलर टाइप पैक सौम्य कनबड़ता है मत गोप आर्गनजर एदना सर नव्तने मित्र चेत पंच अंदर डिप्प्लीन क्रमशिक्षण तो चलता ची मन ऊर की पेर प्रख्याति पंत सत्यनारायण चारिटबल ट्रस्ट तरफ वार तल पेर मत स्कूल सीतंपेट उला एनो मत सेवा कार्यक्रम ऊर ओक पेर कीर्ति पेर प्रति कापड़े कोंडलराव की भगवंत आयु आरोग्यल इवाली इंका मरी మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ఊరు పేరు ప్రతిష్టలు నిలబెట్టడంలో ఇంత మంది ఆప్యాయతలు బహుశా నాకు తెలుసుండగా ఇంత మంది అభిమాన ఆప్యాయత పొందినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఈ రాజమండ్రిలో కొండలరావు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను నమస్కారం అలాగే పక్షులకు నీరు గాని ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ తోటి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రోత్సహించే మరి కొండలరావు ఎంతో గొప్పగా నడిపించేవారు ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు ఈ ట్రస్ట్ లో ప్రోత్సహించి సహకరించిన ప్రతి బాండర్కి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మరి డాక్టర్ విజయ్ కుమార్ గారి గురించి కూడా రెండు విషయాలు చెప్పాలి మరి ఆయన ఆస్పత్రి పెట్టాక మరి సర్వీస్ విషయంలో మరి ఎంతో మంచి సర్వీస్ చేసి కోవిడ్ టైంలో కూడా మరి చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది మరి అదాటి వారికి ఈనాడు ఈ సత్యనారాయణ ట్రస్ట్ ద్వారా మరి సత్కారం అందించడం చాలా సంతోషం అలాగే మిగతా నాగేశ్వరరావు కానీ వేరు అక్కడ వారికి కానీ ఈనాటికి సత్కారం అంటూ చాలా సంతోషం ఈ అవకాశం కల్పించిన పంతం కొండగారికి అలాగే ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపుట్టు ఇంటర్ పేరు ఒక వ్యక్తి ఆలోచనలో సమగ్రత ఉంటే ఒక వ్యక్తి ఆలోచనలో సమైక్యత ఉంటే ఆచరణలో సద్భావన ఉంటే వినయశీలత ఉంటే విజయాలు వెన్నంటి వస్తాయి అనడానికి ఉదాహరణ పంత కొండలరావు మనం అనుకున్నంత ఇక్కడ మనం ఎవరైనా గురించి అని చెప్పేటప్పుడు చాలా చెప్తూ ఉంటాం మనకున్నంత అనుకూలతలు ఏమి లేవు అతనికి అననుకూలతలను అనుకూలతగా తీసుకోవడంలోనే విజయం ఉంది అది చాలా గొప్ప విషయం అననుకూలతలను కూడా అనుకూలంగా తీసుకుని చాలా గొప్ప విజయం సాధించిన వ్యక్తి పంతం కొండలరావు ఇంకా ఇంకా చాలా విషయాలు ఇక్కడ అందరికీ ఇక్కడ ఈరోజు సత్కారాలకి ఎంపిక చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క విషయం మాత్రం చెప్పాలి ఇక్కడ నాకు సంబంధించిన కాబట్టి కరోనా కాలమని సీసీసీలో ఒక 90 రోజుల పాటు నిర్విరామంగా పాజిటివ్ అప్రోచ్ భయపెట్టేసి డడాడా 10 మంది చచ్చిపోయారు 20 మంది చచ్చిపోయారు నెల జనాలందరినీ భయపెట్టేసి కార్యక్రమం కాకుండా ప్రతిరోజు గంట సేపు పాజిటివ్ దృక్పథంతో మంచి సమాచారంతో అందరినీ ఇచ్చేయాలి ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తలపెట్టే కార్యక్రమం ఆ కార్యక్రమానికి పూర్తిగా అన్ని విధాలు సహకరించిన వ్యక్తి డాక్టర్ విజయ్ కుమార్ గారు ఇవాళ మనందరికీ తెలియకపోవచ్చు విజయ్ కుమార్ గారు చేసిన పని ఏంటంటే ఆయన కరోనా వచ్చిన తత్వంలోనే కరోనా బారిన పడ్డాడు
स्वतः डाक्टर गार करोना पेशेंट ट्रीट करोना बार पड़े एम चेलो अब ट्रीटमेंट ले वरल वाइड प्रोटोकाल स्टडी से करोना बार पड़ी चला सक्सेसफुल कोई वेल मंदिर कापड़ा खचिता मन चल अत डाक्टर गारे सत्कार आये अगर का गौरव राजमय गौरवा गोदावरी गड्ड की वीलू तीन तक वालू अदे स्थाई इन नागेश्वर आईना कपूर गारा नाचार संगीत मैचारा सर राजमय गौरवा मन अंदर चला चक्टे इकड इदे वेद इंतमारे को पीलिस्ते इंदे इंदा मुझे चुप्क स्नेहत आ स्नेहत वाल अंदर वस्तार मेरंदर उषय राजमय गौरव में स्पंदे गुड़ी ना मध्य स्पंदे गुड़ तग्तनी लेकिन अड़गटो अंत चारक प्रदेश एम चेस्ो अर्थं का कहीं मल्ल स्पंदी अखिल पक्ष ने ऐक्टेटी अभी कोंडलराव नड़ बिगन को स्वस्ति माटे इन पैस्थिड समय सरपद अंदर की मित्रुड़ जंतु प्रेम पेद पिल तन वंत सहायू मर वेदिक प्रजा सहकार अंदर पिल चाल संख्य चलिए मर अदे विधा कुकल का आवल का वैसे मरी अभी पोषा की चक्ट टीम की मंच टीम मैं मित्र अंदर सकल सहकार अंदर की आई मन बटे सारी चे चालू वाले आयन की सहकार भाव प्रति कल मरी सदर्भ का मनवे मर अदे विधा तो बैठक ना सहकार मैं समय तक मुझे मरी कार्यक्रम अवकाश अध्यक्ष वाली धन्यवाद अच्छी सबको शिष्युन गर्वपड़ता కొండలరావు గుర్తుందో లేదో కానీ కొండలరావు జీవితంలో ఎలా ఉండాలని చాలా సార్లు గంటల కొద్ది ఆయనకి నేను ఉపదేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి విసిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన ఇందాక ఆయన డిగ్రీ గురించి చెప్పారు ఆయన డిగ్రీ పాస్ అయిన తర్వాత రాజకీయాల్లో తిరుగుతుంటే చెప్పాను ముందు నువ్వు ఒక స్థాయి సంపాదించు తర్వాత రాజకీయాల్లో వెళ్ళు నువ్వు రాజకీయాల్లో తిరిగితే నీ ఆర్థిక స్థితి అంతంత మాత్రం కాబట్టి నువ్వెవరికైనా సహాయం చేయాలంటే ముందు నువ్వు నిలబడాలి కాలం మీద నా శిష్యులందరికీ నేను అదే చెప్పాను వాళ్ళందరూ అలాగే చేసేవాళ్ళు రాజకీయాల్లో చక్కని స్థానాలు సంపాదించారు మరి కొండలరావు గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా వినూత్నంగా ఉంటాయి ఆ వినూత్నమైన కార్యక్రమాలను మనం అందరం ఆచరించినట్లయితే మరి చాలా ఉపయోగంగా ఉంటుంది సమాజానికి ఇవాళ ఆయన సన్మానానికి అనుకున్న వ్యక్తులు కూడా మరి సమాజ కార్యక్రమాల్లో ముందుకెళ్ళేటువంటి వ్యక్తులని అనుకున్నారు అదే ఆయన మా ఉద్దేశం కూడా అదే కాబట్టి ఆయన చేసే పనులు కూడా అదే కాబట్టి కొండలరావు పది కాలాల పాటు ఆయన బలం ఏమిటంటే ఆయన మిత్రబృందం అంచేత ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తూ మరి రాజమండ్రి ప్రజలకు మంచిని అందించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తాను ప్రతిసారి ఇక్కడికి అంటూ ఉంటాను ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ 11 సంవత్సరాలు నడపడంటే చెన్నవేషం గారు రాజమహేంద్రవరం అంటే అన్నపూర్ణ స్వతహాగా ఈ గోదారమ్మ నీరు తాగిన ప్రతి వాళ్ళు చారిటీకి సంబంధించినటువంటి భావజాలానికి లోనవుతారు బహుశా గోదారం గట్టనే పుట్టాడు కాబట్టి పంతం కొండలరావు ఆ చారిటీని మరింత ఎక్కువగా పులుకు పుచ్చుకున్నాడని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను
ఎప్పుడైనా సరే సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయాన్న ఆయన కానీ నేను కానీ ఫోన్ చేస్తాను. దాదాపుగా 20-25 నిమిషాలు మాట్లాడుకుంటాం. నేను ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్తాను, పంతం కొండలు రావు అంట. ఏటీ అంటాడు, పంతం కొండలు రావు, కొండలు రావయ్యా, మనం అక్కడికి వెళ్ళాలనే నీకు పెట్టారు ఆ పేరు ఇంట్లో బహుశా తల్లిదండ్రులు. ఎందుకంటే కొండలు రావు కదండి మనం వెళ్ళాలి. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఒక మీటింగ్కి వచ్చాడంటే సాదా సీదా బట్టలు వేసుకుని వస్తాడు, పెద్ద కోట్లో గుమస్తాడు. ఈవేళ ఓ వైట్ డ్రెస్ వేసాడు, బహుశా ఎవరో తిట్టుంటారు ఇంట్లో నాలుగుతోడు, ఎలా ఈవేళ నా సరే సరైన చొక్క వేసుకోవా, ఆ దండం మీద పట్టు గబుకుని వేసేసుకుని వచ్చేస్తా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. అందుకోసం ఈవేళ ఒక సింబాలిక్గా ఒక వైట్ షర్ట్ మామూలు మంచి ప్యాంట్ వేసుకుని వచ్చాడు. అతను చదివిన చదువును చదువుకి ప్రవృత్తికి సంబంధం ఉండదు. ఏం చదివాడు చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఇంజనీర్ చదివాడు కానీ ఇంజనీర్ నీడ ఎసి ఉండే ఉంటాడు. కెమికల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్ అంటే చాలా గొప్ప. ఎప్పుడైనా అడిగాను అని, ఇప్పుడో 11 సంవత్సరాల క్రితం జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మా సివిల్ ఇంజనీరా, మన వీడు అబద్ధం చెప్పాడు పంపించి, బాబు నువ్వు గొప్ప తప్పు చెప్పాను సివిల్ ఇంజనీర్ ఏదైనా పర్లేదు ఏదైనా ఇంజనీరే. అంటే నేను అనేది ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ చేసినటువంటి ఒక గ్రాడ్యుయేట్, ఒక మేధావి సాదా చేదాగా ఎప్పుడైనా సరే ఇందాక కూడా జనం తన చుట్టూ జరగాలి తప్పించి జనం దగ్గరికి వెళ్ళడం, తను రాగానే జనం ఆటోమేటిక్గా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే గొప్ప తత్వవేత్త కూడా ఇన్ని కోణాల నుంచి, ఒక పక్క సేవాతత్పరత, ఒక పక్క సాధు జీవనం సాగడం, మరో పక్క విద్యకు సంబంధించినటువంటి విద్యావ్యాప్తి సంబంధించి విద్యాదానం చేయడం, మరో పక్క కళలు. ఇందాక చూడండి కన్సర్ చేసి ఇచ్చేప్పుడు పెద్ద ఏకపాత్ర విరమణ చేశాడు. ఇక్కడ దాదాపుగా గంటన్నర సేపు ఆయన ఒక్కడే అనర్గళంగా మాట్లాడాడు. అందులో తనకు సాధుగా ప్రొటెక్ట్ కూడా చెప్పాడు. మన అందరినీ జాగ్రత్తగా అలా అందులో తీసుకెళ్ళి చిన్నది ఆ టీవీకి పిచ్చుకు పెట్టుకుంటే మొత్తం అందులో వచ్చేస్తుంది ప్రపంచం అని చెప్పాడు. ఎవరు ఎప్పుడు కొనుక్కుందామని చెప్పేసి అంత జ్ఞానాన్ని మనకు అప్పచెప్పాడు. చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ చారిటీ. ఇందాక చాలా ఆనందపడ్డ అంశం ఏంటంటే, ఇక్కడ ఎంచుకున్నటువంటి నలుగురిలో నాకు ముగ్గురు బాగా తెలుసు. నాయకురావు గారు, కృష్ణ కపూర్, ఈయనకి ఇంటర్మీడియట్లో ఇది క్లాస్మేట్ అయితే నాకు డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో క్లాస్మేట్ అయ్యాడు. నాకు రోజు ఉదయాన్నే వాడు ఒక పెద్ద సంచి నిండా 1 లీటర్ బాటిల్స్ కాదు 2 లీటర్స్ బాటిల్స్ పెట్టుకుంటాడు ఒక 10-15. మీరు పాపం ఏంటంటే నడవలేదు, కాలు కూడా కొంచెం సహకరించట్లేదు ఈ మధ్యన. అయినప్పటికీ ఆ స్కూటర్ మీద ఒక్కడో వెళ్ళి పలుకు పెట్టేలాగా చేసి ఒక మొక్క వేసి నీరు పోసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అప్జెప్తుడు అడాప్ట్ చేస్తారు. ఈ మొక్కను మీరు జాగ్రత్తగా చూడండి, నేను కళ్ళతో చూశాను వాడి సేవా తత్పరత. బ్రతికితే వృక్షంలో బ్రతకాలి, వృక్షం స్వార్థంతో ఉండదు. వృక్షం ఎప్పుడు ఫలాలు ఇస్తుంది, రాయి చిక్కొట్టినా కానీ కాయిస్తుంది. మీరు చూసారా, రాయి చిక్కొట్టిన కాయేస్తుంది, తన ఫలాల్ని తన ఆ గాలిని నీడని బ్రతికితే వృక్షంలో బ్రతకాలి. అందుకే బహుశా మా కృష్ణ కపూర్ గారు వృక్షాలు నాడుతూ ఉన్నాడు, వాడిని అభినందిస్తూ మా కొండలరావు వేళ ఒక గొప్ప సన్మానం చేస్తున్నట్టే చాలా గొప్ప విషయం. నాగేశ్వరరావు గారు అయితే మన సీనియర్ ఆర్ట్స్ కాలేజీలో, ఆయన్ని మేము దగ్గర చూసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఆయన అంత సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అని తెలియదు నాకు. చాలాసార్లు అంటూ నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటాను కానీ ఎవరి ఆరంభం ఎలా వాయిస్తాడు వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలాసార్లు ఆయనకి సంబంధించినటువంటి ఆయన సహాయం చాలాసార్లు పొందాం. ఏదైనా గబుక్కుని ఎవరినైనా తీసుకెళ్తే గబుక్కుని ఎవరంటే ఎలాగొచ్చేటట్టు అని చెప్పేసి తీసుకెళ్ళి ఆప్యాయంగా మాట్లాడిన సందర్భం. ఆయన కూడా మాకు తెలుసు, తెలియని వ్యక్తి ఎలా కరోనాలో బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గారు. కరోనా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు చారిటీ చేయాలనేటువంటి అభిలాష రావాలి. నా దృష్టిలో కరోనా దైవం,
पेदवा चूसी चूसी चुनाव चूसी अंदर सामान चूसी करोना दैव दैव मन की ज्ञाना आ ज्ञान इच्छी तरह सान साकते वाले पंत को तपक साकाले मनि अरुदने अवकाश मनि की वैचने अवकाश इंदाक मित्री चपाड़ विशेष रेडी गल चला संपद संपादि उठा ఎవరైనప్పటికీ కాలంలో కలిసిపోవచ్చుదే కాలం అనేటువంటి పెద్ద బండాగారం ఇందులో అనేకమైనవి ఉంటాయి ఈ అనేకమైనటువంటి బండాగారంలో కాలంలో మనం కలిసిపోవాలనేటువంటి జ్ఞానం ఎవరైతే మనకు వచ్చిందో సాటికి మనం వెళ్ళాలి పక్కోని చూడాలి సాటివాడిని చూడాలి సాటి వ్యక్తిని సాకకపోతే జన్మే వ్యర్థం ఒక్క మానవుడికే సాటి వ్యక్తిని సాకేటటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఆఖరుగా ఒక విషయం చెప్తాను చిన్న మాట కొండల వెనకాలకు వచ్చేసాడు ఒరే ఆంధ్రాబాయన మీరు సహజంగా ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం చాలా పువ్వులు చూస్తాం ఈ ప్రకృతిలో చాలా పువ్వులు చూస్తాం ప్రతి పువ్వుకి సువాసన ఉండదు మీరు ఎప్పుడైనా చూడండి ప్రతి పువ్వుకి సువాసన ఉండదు చిన్న చిన్న పువ్వులకు మాత్రం సువాసన ఉంటది మల్లి జాజి విరజాజి సంపంగి సన్నజాజి నైట్ క్వీన్ అనే చిన్న పువ్వు ఉంటది చుట్టూ తమ చిన్న పువ్వు అయినప్పటికీ పరిమళాలను మాత్రం సంతరిస్తుంది అంటే చుట్టూ వాతావరణాన్ని ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది బ్రతికితే చిన్న పువ్వులనే బ్రతుకుతాం పెద్ద పువ్వుకు మాత్రం వాసన ఉండదు ఈ మధ్యన పువ్వు చూసిందంట దగ్గరికి ఎంత దుర్గంధం వస్తుందట అటువంటి పెద్ద పువ్వులు ఎన్నున్నా పరిమళించవు చిన్న పువ్వు కొండలు రావాలంటే పరిమళిస్తారు అటువంటి పరిమళించే వ్యక్తిని మనం సాయం చేద్దాం తప్పకుండా జన్మను సార్థకత చేసుకుందాం అని చెప్పి మరొకమారు తెలియజేసుకుంటూ స్వస్తి మన పెద్ద కొండలరావు గారు మరి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు అందరి పేర్లు చెప్పడం అలాగే వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు వేదిక ముందు కూడా ఉన్నారు అలాగే ముఖ్యంగా మహిళలు అనేక మంది ఇవాళ కార్యక్రమానికి రావడం జరిగింది మరి చాలామంది మాట్లాడవలసి ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడరు రెండు మూడు నిమిషాలు మాట్లాడతా ఇలా పద్మకొండరావు గారు చేసే కార్యక్రమాలు మరి నాకు తెలిసి రాజమండ్రిలో ఎవరు చేయట్లేదు ఎందుకంటే రాజమండ్రిలో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు కానీ కార్యక్రమాలు చేసే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు లిమిటెడ్ పర్సన్స్ అందులో నెంబర్ వన్ ఎవరంటే పద్మకొండరావు గారు మరి రాజమండ్రిలో నాకు తెలిసిన కోటేశ్వరుడు ఉన్నాడు రాజమండ్రికే కోటేశ్వరుడు ఒకటే కొడుకు ఇవాళ వాళ్ళ అబ్బాయి తలగొరు పెట్టినట్టు మా బాబు పోతే పోతుంటే ఆడికి మాత్రం తలగొరు పెట్టినట్టు మరి సంపాదించే డబ్బంతా ఏమైపోతుందో ఏం చేసుకుంటారో ఎవరికి అర్థం కాదు మరి పద్మకొండరావు గారి స్తోమతకి మించి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారు చాలామంది ఇవాళ పుష్కరాల రేవులను మార్కెండేశ్వర గుడిలోను రేవులను చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మధ్య రేవులు శుభ్రం చేసే కార్యక్రమంలో ఉన్నారు ఉచితాలకి పొద్దున్న నాలుగు రకాల టిఫిన్లు వస్తాయి మధ్యాహ్నం నాలుగు రకాల భోజనం ప్యాకెట్లు వస్తాయి అక్కడ అడుక్కునే ముష్టోలు ఉంటాడు ఎక్కువ మంది మరి ఎవరికి కూడా పశుపక్షాదులకి నీళ్ళు ఇవ్వాలే ఆహారం పెట్టాలనే ఆలోచన ఎవరికి రాదు కానీ పద్మ కొండరావు వచ్చింది ఇదంటే చాలా గొప్ప ఆలోచన ఎందుకంటే వేసవి కాలంలో పక్షులకి నీళ్ళు దొరకడం చాలా కష్టం అలాగే పక్షులకి తిండి పెట్టడం అనేది ఇప్పుడు రోడ్డు మీద ఉండే ఆవులకి ఆపుతులకి అన్నింటిని కూడా పచ్చగొట్టి కోయించుకొచ్చే ఆవులు అన్ని కూడా పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు సాధారణంగా ఎవరికి అలాంటి ఆలోచనలో మన పద్మకొండరావు గారు మరి అటువంటి ఆలోచన వచ్చి ఆ రకంగా సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ప్రతి సంవత్సరం కూడా లక్ష దీపార్చన కోట్లింగారు చేయటం అలాగే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మరి జక్కపూడి విలక్షణ అందరూ కలిసి లక్షగాని కోటి దీపార్చన చేశారు అంతేకాకుండా మరి పేద విద్యార్థులను సమీపించడం ఆలోచన కూడా చాలామందికి రాదు చాలామందికి ఉంటాయి ఆస్తులు కానీ ఏంటంటే ఎవడో ఒకటి సమీపిద్దాం ఎవడికో ఏదో చేద్దాం అని ఆలోచన ఉండదు పద్మకొండరావు గారు ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన రోజే
నేను పొందగలరా ప్రతి మీటింగ్కి వస్తాను పిలిచిన పిలవని వచ్చేస్తాను ఒకవేళ నా పేరు అందులో ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళ కార్యక్రమాలు అయితే ఇన్విటేషన్లో పేరు ఉందో లేదో చూసుకుంటా కానీ పొందగలరావు గారి కార్యక్రమం అంటే నన్ను పిలవకపోయినా సరే ఆ కార్యక్రమానికి తక్కువని అటెండ్ అయిపోతూ ఉంటాను నేను ఆయన ఫస్ట్ డే కార్యక్రమం పత్తు జాయింట్ పోయి రెస్ట్ పెట్టినప్పుడు పేద విద్యార్థుల్ని చదివిస్తానండి నేను అని చెప్పి ఆయన అలౌ చేస్తే నెక్స్ట్ మాట్లాడేటట్టు నేను చెప్పాను ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో ఒకరికి డిగ్రీలో ఒకరికి ఫ్రీగా మీ ట్రస్ట్ తరఫున మీరు ఎవరి పేరు రాసి పంపిందో అది చదివిస్తారని చెప్తాం 13 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు సెకండ్ ఇయర్ ఒకళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు సెకండ్ ఇయర్ ఒకళ్ళు థర్డ్ ఇయర్ ఒకళ్ళు మొత్తం 5 గురు మొత్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా కాలేజీలో ఉచితంగా చదువుతున్నారు మన గ్రేటెస్ట్ పడుమోగారు వెళ్తారు ఎందుకంటే ఆయన అడిగాడు కాబట్టి ట్రస్ట్ తరఫున సేవ చేస్తాడు కాబట్టి మేము కూడా ఆయన విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించడానికి అంగీకరించడం జరిగింది చాలామంది పెద్దలు ఉన్నారు అలా మాట్లాడబట్టే కొండలరావు గురించి చాలాసేపు మాట్లాడచ్చు 10 గంటలు 12 గంటలు మాట్లాడచ్చు ఇద్దరు కూడా సీతంపేట సెంటర్లో ఉన్నవే కానీ ఆ సేవ చేయాలనే భావం కొంతమందికి వస్తుంది అటువంటి భావాలున్న వ్యక్తి మొదటి వ్యక్తి పద్మకూరరావు అతను ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా సరే ఆయనకి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ చదువు తీసుకుంటాడు స్నేహితుడు పద్మకొండరానికి ప్రత్యేకించి అభినందిస్తూ ముఖ్యంగా ఇప్పుడు ఇది 13 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ని జరిగింది ముఖ్యంగా పద్మకొండరారు ఏ పని తలపెట్టినా కూడా దాన్ని 100కి 100 పాళ్ళు సఫలీకృతమని చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అలాగే ఎంత గొప్పవాడైనా కూడా ఎంత గొప్పవాడైనా కూడా సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి మూగజీవాళ్ళకి ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ ఎవరైతే చేస్తారో వారు భగవంతుడితో సమానం అందువల్ల ఏంటంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు రాయమండ్రిలో చెప్పాలంటే ఈ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 3 కాలాల్లో అంటే వేసవికాలంలో శీతాకాలంలో వర్షాకాలంలో 3 కాలాల్లో కూడా ఏదో ఒక కార్యక్రమం ఈ సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పద్మకొండరారు వారి యొక్క స్నేహితులు బంధువులు అందరూ కూడా ఆయనకి వెనకాల ఉండి ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మంచి ఆశీర్వాదం అట్లాగే ఇవాళ దానికి ఉదాహరణగా వాడు చెప్తాను ఈరోజు ఇప్పుడు ఈ జరుగుతున్నది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ముందు ఎస్వి రంగారావు గారు గోదావరి బండి మీద ఆయన విగ్రహాన్ని నిర్మించడానికి రౌతూరు పైనటువంటి మిగతా ఇంకా చాలామంది పెద్దలు దానికి తోట సుబ్బారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నిర్మించడం జరిగింది ఆయన యొక్క జయంతి సందర్భంగా ముందు మొదలుపెట్టి ఆయనకి పూలదండలు అన్నీ వేసిన తర్వాత వారితో పాటు చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులందరినీ కూడా కలుపుకొని ఆ రోజు పేద వాళ్ళ యొక్క అందరికీ కూడా చీరలు పంచిపెట్టడం అట్లాగే పుస్తకాలు పంచిపెట్టడం ఇవన్నీ మొదలెడతాడు తర్వాత మళ్ళీ కొంత 2 నెలలంతా టైం తీసుకొని ఈ వర్షాలు బాగా పడేటప్పుడు ఈ మొక్కలు నాటడం ఇవన్నీ కూడా చేస్తాడు ఇది వర్షాకాలం అలాగే మళ్ళీ స్కూల్స్ కూడా తెరుస్తారు కనుక ఆ స్కూల్కి సంబంధించిన పేద విద్యార్థులు అందరినీ కూడా ఈ ఫీజులు అయ్యి చదివించడం ఆ కార్యక్రమం ఇది వర్షాకాలం మళ్ళీ శీతాకాలం వచ్చేటప్పటికి మళ్ళా ఈశ్వరుడు కార్తీక మాసంలో లక్ష దీపాలు చేయడం బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది కోటలింగాల్లో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ శివుడికి సంబంధించినటువంటి లక్ష దీపాలు కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది అట్లాగే మళ్ళా వేసంగాలు వచ్చేటప్పటికీ ఈ మోగజీవాలన్నింటికి కూడా పక్షులు మళ్ళీ పశువులకి అన్నింటినీ కూడా దానం వేయడం అవన్నింటినీ కూడా ఆహారాన్ని అందించడం మళ్ళా నీరు తొట్టులు పెట్టే నీరు తొట్టులు పెట్టడం ఇలాంటి 365 రోజులు కూడా 3 కాలాల్లో కూడా ఏదో ఒక కార్యక్రమం ఈ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పంతం కొండలరావు గారు
వారి అనుయాయులు అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు ఎలాగ నిర్వర్తిస్తున్నారు ప్రతి సంవత్సరం 13 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఆయన జీవిస్తున్నంత కాలం ఈ కార్యక్రమాన్ని సత్యనారాయణ ఆడపడ్డట్టు ద్వారా ఇలాంటి సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ఏ తలపెట్టినా కూడా ఆయన్ని వెనకాల చాలామంది ఎట్లా చిటికి వేస్తే చాలు, చాలామంది 1000 మంది వచ్చి మీ వెనకాల మేము కూడా ఉంటామని ఆయనకు రావడం జరుగుతుంది. దానికి ఏంటంటే సమాజానికి ఆయన చేస్తున్నటువంటి సేవ వల్లే వాళ్ళ దగ్గరకు వస్తారు, లేకపోతే ఎవరు రాదు. ఎవరు పెడితే ఆయన వచ్చేమంటే వచ్చేది. ఆ యొక్క క్రియేటబిలిటీ ఒక మా పంతం కొండరారికే వచ్చింది. అందువల్ల ఏంటంటే రాబోయే కాలంలో కూడా ఈ సమాజానికి సంబంధించిన ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ నా వంతుగా చిన్న ఉడతాభక్తిగా రేపు ఈ పేద విద్యార్థులకు ఎవరికైనా సరే ఆ చాటుపట్ట ద్వారా నేను 20,000 రూపాయలు ట్రస్ట్ ఏమో ఇవ్వడం జరుగుతుంది చెక్కు ద్వారా. దాన్ని ఉపయోగించవలసిందిగా పంతకొండరాని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం. నా సత్యం చాలా చక్కగా ఒక ఉన్నత స్థాయికి ఆయన అందరితో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆర్యాపురంలో సాయి హాస్పిటల్ అని పెట్టడం పెద్దగా, ఆ తర్వాత అది మల్టీ స్పెషాలిటీ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు పిల్లల గురించి అని చెప్పి మన 2-3 జిల్లాల్లో లేనటువంటి విధంగా చట్టి పిల్లలను కూడా ఆపరేషన్ చేసేటువంటి కానీ ఇంక్యుబేటర్స్ కానీ వన్నాటితో కొత్తగా కూడా ఆపోజిట్ సాయి హాస్పిటల్ దగ్గర స్థాపించడం జరిగింది. ఇవి గొప్పగా ఎందుకంటే డబ్బు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది డాక్టర్ పార్ట్నర్షిప్ కావచ్చు. నేను అందుకు చేయ ఆయన నేను ఫోన్ చేసి డాక్టర్ గారు ఈ పేషెంట్ పరిస్థితి ఇలా ఉంది మీరు చెయ్యాలి అని చెప్తే వెంటనే డాక్టర్ గారు ఇమీడియట్గా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం, ట్రీట్మెంట్ ఇవ్వడం. కొంతమంది పేదవాళ్ళు డబ్బులు కట్టలేకపోతే అది 50,000 బిల్లు అవుతాయి, డాక్టర్ గారు ఇలా బిల్లు ఎంత చేసుకోండి మీరు ఎంత ఇవ్వమంటే అంత చెప్పండి. ఇప్పుడు అలాగే చెప్తే అందరూ ఆర్థిక సంస్థ ఆర్థికైనా 50,000 బిల్లు 1,00,000 రూపాయలు చేసే కొండగారు మీరు 50 తీసేనాడు వచ్చి అలాగా అంటే డిజోర్డ్ క్యాండిడేట్కి నేను కూడా చెప్తాను డాక్టర్ గారికి ఆ నమ్మకం ఉంది. ఒక్కసారి 1 బిల్లు 1,00,000 రూపాయలు అయింది, నేను ఫోన్ చేసి చెప్పిన ఎంతంటే అంతనే ఓ 50,000 కట్టాలి సార్, అక్కడ ఏం లేదన్నాడు. అసలు రావు సూర్యప్రకాశరావు గారిని మాజీ శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ రావు సూర్యప్రకాశరావు గారిని కూడా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. ఈ డాక్టర్ గారు సూర్యప్రకాశరావు గారిని కరోనాలో ఆయన చేసిన సేవ చాలా ఆసుపత్రులు చేసి ఉండొచ్చు కానీ ఒక నెంబర్ 1 స్థానంలో కరోనాలో పేషెంట్ని 99% రికవరీ చేసి బయటికి పంపించినటువంటి ఏకైక ఘనత మన సాయిదాబాద్ విజయ్ కుమార్ గారికి. ఇందులో ఇంకోటి బెడ్లు లేవని చెప్పి చాలామంది ఒక రకమైన అంటే డిఎస్ గారు నిజంగా లేదు పాపం, చాలామంది పేషెంట్స్ ఎక్కువైపోయి సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో అడ్డిపోయేవారు ఎవరు కాదు. అలాంటి సమయంలో కూడా నేను కాదు రాజమండ్రిలో ఉన్న పెద్దలు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ అవ్వడమండి, లేకపోతే వైసీపీ అవ్వడమండి, బీజేపీ అవ్వడమండి, జనసేన అవ్వడం, మరో పార్టీ అవ్వడం, పార్టీలకు అతీతంగా ఫోన్ చేస్తే ఆయన బెడ్ లేకుండా ఎడిషనల్ ఇంకొక బెడ్డని యాడ్ చేసి మన మనోభావాలు కానీ ఓ వీళ్ళు ఎదుగుతున్నారు వీళ్ళంతా లేడు వీళ్ళకి కింద ఫాలోయర్స్ కావాలంటే మనం యాడ్ చేయాలని చెప్పి ప్రతి పెద్ద మనిషిని ప్రముఖులను కూడా గుర్తించి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసుకుని రికవరీ చేసి బయటకు పంపించారు. అది ఆయన గొప్పతనం, అది మాకు వ్యాల్యూ జరిగింది. అంటే నేను ఫోన్ చేస్తే మనం బట్టి అందులో మా పెద్దలు శాస్త్రి గారు ఉన్నారు, తర్వాత అడిగిలో రౌద్ర వెంకటేశ్వరరావు ఇలా మారే ఆ కృష్ణమూర్తి గారు మాదే అది వచ్చిన కళ చేసినటువంటి పెద్దవాళ్ళ వల్ల ఇలాగ ఎంతో మంది సేవ చేసినటువంటిది ఒకటి. రెండు, ఏ కురంలో మనకు యాక్సిడెంట్ అయితే చేయడం లేదు కానీ నాకు అత్యంత
రైట్ రైట్ హ్యాండ్ రమేశ్వర్ ఉంటాడు అంటే నా పర్సనల్ విషయాలు చాలా మంది నాకు రైట్ హ్యాండ్ కాదు నా అవయవాళ్ళని బయట అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళే ఏ పైన ఇంటి దగ్గర నుంచి కింద కాలి అరిపాదం వరకు నేను వేళ ఎలా బతుకుతున్నానంటే మీ అందరే అది సాధారణ సురేష్ని నాకు నా పర్సనల్ పనులు రమేష్ కుడుచే అయితే అతను అడగలేదు నాకు ఏ పని వచ్చినా ఏ అవసరం వచ్చినా నా సొంతానికి వాళ్ళిద్దరూ ఏది చేయమంటే అది చేసేటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తి పాపం దేవుడు ధైర్యంగా ఏంటో ఆర్ట్ ఎలా చెప్పి ట్రీట్మెంట్ చేయడానికి కూడా లేని పరిస్థితి రావడం లివర్ పాడైపోవడం లంగ్ డ్యామేజ్ అవ్వడం పాపం ఉన్న గవర్నమెంట్ 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది అందరూ తలో 10 లక్షలు పెట్టారు హాస్పిటల్ హైదరాబాద్ ఇవన్నీ తీసుకెళ్ళినా ఇతను ఇంకా కష్టపడి అలాగే జాగ్రత్తగా సైలెంట్గా ఇంట్లో కూర్చోబెట్టి ఒత్తిడి పడినప్పుడు ఉన్నాడని చెప్పారు ఆ వ్యక్తి కొన్నాళ్ళు ఉన్న తర్వాత బాత్రూంలో పడిపోయాడు పడిపోతే వెంటనే ఇంట్లో ఫోన్ చేశారు వాళ్ళ మధ్య తరగతి అంటే పెద్ద డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాదు కట్టుకోలేదు ఇంకా ఆ డబ్బు వెంటనే నాకు ఫోన్ చేసి ఇలాగే సాయి హాస్పిటల్ పంపించండి అంటే సాయి హాస్పిటల్ తీసుకెళ్ళారు వెంటనే ఒకటి అవుతుంది అప్పటికే కాలు చేయాలని లాగేసి వెంటనే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఎలాగండి అని అంటూ కొన్ని కళ్ళంట నీళ్ళు చుప్పకుండా కారు లేదు కానీ కాకట్టుగా అనిపించి బాధపడి బయటకు వచ్చాను పేషెంట్ని అడ్మిట్ చేసుకున్నాను ఇదే జాగ్రత్త ఇవ్వాలి డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు కొంతమంది నేను పిలిచాను ఎందుకంటే కుర్ర డాక్టర్లు కుర్రలు అనుకుంటూ నాకు అబ్బాయి లాంటి వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి ఎండీ లాలు ఎందుకు చెప్తారంటే డాక్టర్లు అనేటువంటి వాళ్ళు ఈ రోజున ఏ విధంగా ఎలా ఉన్నారనేటువంటి మనందరికీ తెలిసింది అందరూ ఒక 80% బాగున్నా ఒక 20% తీసుకెళ్ళగానే పేషెంట్ని బెడ్ మీద పట్టుకుని తీసుకెళ్తుంటే నా వెనకాల మన అందరూ పేపర్లో చేసే శ్రీనివాస్ గారు ఇప్పుడు అక్కడ పిఆర్ మీటింగ్ చేస్తాను అతను ఇంకో ఎంప్లాయీ నేను వెనకాల వచ్చాను వాడు ఇలాగ చూపి ఎక్కడో చూస్తూ నా చేయబడుతున్నాడు గట్టిగా నా కొండలో నాకు అదే బాగుంటాడు అది చనిపోతాడు అంటున్నప్పుడు వెంటనే నా వెనకాల ఇద్దరు వచ్చారు నేను ఎడుతున్నాను నా దగ్గర ఎలా పట్టుకుని ఇద్దరు వచ్చి సార్ డాక్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడగమన్నారండి అన్న ఏంటి అన్న అంటే డబ్బులు ఏమన్నా వసూలు చేయాలా అతను ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటండి అని అడిగి ఫైనాన్షియల్ పొజిషన్ ఏం లేదని అంతా నేనే చూడాలండి మందులు కొనుక్కోగలరా అన్నాడు మందులు కూడా కొనుక్కోలేడండి అని చెప్పాను ఓకే ఒక్క పైసా తీసుకోకుండా ఐసీలో స్పెషల్ కేర్ తీసుకుని సింగిల్గా ఐసీలో ఒకే ఒక పేషెంట్ని 15 రోజులు మందులతో సహా సర్వ ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ అతను ప్రాణం కోల్పోతాడు అని అందరూ తెలిసింది అది ఏ డాక్టర్ చేయలేదు ప్రతి డాక్టర్ నాకు చేసుకుంటాను అంటే నా ట్రస్ట్ సభ్యులు చేశారు అందుచేత ఆ కృతజ్ఞతతో ఆయన విజయ్ కుమార్ గారిని దీన్ని చేయడం జరిగింది ఇదే కానీ చాలా విషయాలు ఆయన ప్రతి పొలిటీషియన్ కానీ ప్రతి పెద్ద మనిషి కానీ ఒక వ్యాపో డాక్టర్గా కాకుండా ఇతరత్ర మెయింటైన్ చేస్తామని వేళ ఆయన ఆ ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ సన్మానం చేయడానికి గల రీజన్ ఆ నలుగురికి ఇది ఆ 4 సూత్రాలు మీకు ఏంటంటే ఒకటే సామాజిక బాధ్యత పాటించండి 2 ఉమ్మడి కుటుంబాల్లో కలిసికట్టుగా ఉండేలాగా వాళ్ళు చూసి నేర్చుకోండి 3 జీవితం అంటూ ఉండే నాగేశ్వరరావు సేవ చేసి ఉన్నత స్థాయి చెందిన పిల్లలు ఉండండి డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ కొంత పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇచ్చి పొలిటీషియన్స్కి పెద్దలకి అందరికీ కూడా ఒక రకమైన గౌరవాన్ని ఇచ్చి వార్తలు కూడా ఉంటే మీకు హాస్పిటల్ వాల్యూ పెరుగుద్ది మాకు ఇమేజ్ పెరుగుద్ది పేషెంట్లు చక్కగా బయటికి రావడానికి ఊపిరి పీల్చుకోవడానికి ఉండదు కాబట్టి ఆ ఉదాహరణకి ఈరోజు వాళ్ళ ఇక్కడ సన్మానానికి మేము సెలెక్ట్ చేసాం ట్రస్ట్ సభ్యులందరూ కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి నేను కాబట్టి దాని మీద చెప్పడం జరిగింది ఇక నుంచి ప్రారంభించే ముందు మరి ఇదే సభ ప్రారంభం ఇందాకంటే అడ్వర్టైజ్మెంటు ఇంట్రొడక్షనే మరి ముందుగా మా మాధవి గారిని మా సహకారంతో ముందు మాధవి గారు సుందర్ గారు విజి దుర్గ మన పంతం శ్రీను వైపు వచ్చారా రండి మా అత్తగారు ఓ దీపారాజన చేస్తే సభ ప్రారంభించవచ్చు ఆ దీపారాజన ముందు 1 నిమిషం అక్కడ నుంచోండి మరి ముందుగా పెద్దలు మరి ముందుగా పెద్దలు 1 నిమిషం ఉండండి
మాజీ శాసనసభ్యులు రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా చేసినటువంటి మాకు అత్యంత ఆప్తులు శ్రీ రావు సూర్యప్రకాశరావు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సునీల్ వారిని స్వాగతం పలకూ కోరుతున్నాను. పుష్కరాలు కానీ దీపోత్సవం కానీ దేవితో ఉత్సవాలు కానీ స్వావలంబన గురి దగ్గర ఉన్నటువంటి ఉత్సవాలు కానీ రాజమండ్రిలో ఒక ప్లాంటేషన్ కానీ క్లీన్ అండ్ గ్రీన్లో కానీ తర్వాత మన ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వ్యాక్సిన్స్ వాటిలో కానీ వేటిలోనైనా సరే వాడు ఆ కాలేజీ స్టూడెంట్స్ నిత్యం సేవలో మధ్యలో గోదావరిలో ఉన్న చెత్త తీరులో వీటిలో పాటా పోటీగా చేస్తూ మా గంగిరెడ్డి గారు మా గురువు గారు మా అందరికీ సర్వీస్ పెట్టుకున్నటువంటి మా గంగిరెడ్డి గారు నేర్పినటువంటి శిష్యులు ఒకటివాడు వాడు ఎంత చేసినా అది తక్కువ అవుతుంది మనం. కానీ నేను వాడిని ఎందుకు గుర్తించలేదంటే నాతో తిరుగుతూ చిన్నప్పటి నా దగ్గర కుర్రోడి కింద ఉండిపోయే భావంతో ఉండిపోయారు. వాడికి మీకు అందరికీ ఎందుకు చెప్తానంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రెసిడెంట్ వాళ్ళతో ఆల్రెడీ అంటే మీట్ అయినటువంటి వ్యక్తి గవర్నర్ చైనాలో ప్రైమ్ మినిస్టర్తో కూర్చుని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దగ్గర విందు పొందినటువంటి వ్యక్తి ఆ సామాన్యుడు. మన ఊళ్ళో ఉన్న అలా వదిలేస్తూ ఉన్నాం. చాలా యాక్టివ్ మంచోడు వాళ్ళ కుటుంబం అంతా కూడా మంచిది నా బాక్ రోజు వారికి. ఇక మా డాక్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటే సైలెంట్గా ఉన్నా పొలిటికల్ కొనకూడదు అనేటువంటి భావన ఉంటారు. లేదా యాక్టివిటీ చేసి హ్యాండిల్ చేయండి. ఈసారి వారిని కూడా పెద్దలు కూడా పిలవడం జరిగింది. వారికి కూడా స్వాగతం పలుకుతూ వచ్చిన వెంటనే అలాగే ముఖ్యంగా సన్మాన గ్రహీతుల్ని నలుగురు పెట్టాం. వారు కూడా ముందే చెప్పేస్తాను చెప్పిన తర్వాత పిలుద్దామని వాడు ఆ కలవేడు పెట్టుకున్న కపూర్ అని కృష్ణ కపూర్ అతను నాకు క్లాస్మేట్ ఇంటర్మీడియట్ నుంచి నా క్లాస్మేట్ కింద నేను ఇక్కడ ఏం ఇన్వైట్ చేయట్లేదు ఎందుకంటే చాలా 100 మంది ఉన్నారు నా క్లాస్మేట్స్. ఇతను ఒక నేను ఇంటర్మీడియట్ అయిపోయి ఒక 10-15 ఏళ్ళు అయిపోయాడు అంటే 95లోనే ఎప్పుడో దారిలో బండి మీద కనబడుతున్నాడు. ఒక 2 మొక్కలు 3 మొక్కలు స్కూటర్ మీద పెట్టుకుని 2 లీటర్లు వాటర్ బాటిల్ పెట్టుకుని ఒక గొడవ పెట్టుకుని వెళ్తున్నాడు 95లో. ఎలా ఏ టీ పట్టుకున్నా ఎక్కడ అంటే ఊళ్ళో మొక్కలు నాటుతారు కదా ఊళ్ళో మొక్కలు నాటి నువ్వు ఒక్కడ వెళ్ళిపోతున్నట్టు ఎన్ని పెట్టుకున్నాను నేనే గొయ్యి తవ్వి నేనే మొక్క నాటి నేనే నీళ్లు పోసి దాన్ని పెంచి అలాగే 3 మొక్కలు నాటాను. ఆ 3 మొక్కలు నిలబడి ఈ భూమి మీద అని అనుకున్నప్పుడు మరో 3 మొక్కలు నాటాను అనేటువంటి అతను యాడ్వకేట్ అండి. మీరు ఇక్కడ మర్చిపోకూడదు అసలు యాడ్వకేట్ కానీ యాడ్వకేట్ తోటి పాటు ఒక సామాజిక బాధ్యతని నాది ఈ పాత్ర ఈ ప్రభా ఈ సమాజంలో నన్ను పుట్టించినది నేను ఇది చెయ్యాలి అనేటువంటి భావంతో మన రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీ రాజేంద్ర నగర్ తర్వాత విద్యుత్ పని ఎన్ని చాలా చోట్ల మొక్కలు నాటి వేల వృక్షాలైన ఆటల్లో అతను మొట్టమొదటి స్థానం. అలాగే ఎవరైనా సరే ఏ సంస్థను ప్లాంటేషన్ చేస్తే సూచనలు సలహాలు ఇవ్వడం అనేటువంటిది అతని యొక్క గొప్పతనం. అతను సమాజం మీద ఉన్నటువంటి బాధ్యతను గుర్తించి వాడికి చేయాలనేటువంటి భావంతో వాడి సన్మాన కార్యక్రమం చేశారు. అది మీరు నిజంగా ఒకే ఒక మనిషి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈ మధ్య ఒక 10 మంది 12 మందితో ఏదో ట్రస్ట్ పెట్టిన ఒక 8 ఇయర్స్ బ్యాక్ రియలీ గ్రేట్. అందుకని నేను అతన్ని స్వతహాగా రాకనే మా ట్రస్ట్ సభ్యులందరూ గుర్తించి చేయడం జరిగింది. ఇక రెండోది మన మాకు నాకు మ్యూజిక్ నేర్పుతారు గురువు గారు ఆయన గొత్తి సోమనాథ శాస్త్రి గారు. ఈయన గురించి నాకు మ్యూజిక్ నేర్పారు కదా అని ఇక్కడ కూడా తెలవదు. మళ్ళీ మీరు అలా కూడా ఆలోచిస్తారు నాకు మ్యూజిక్ ఎవరన్నా నేర్పుతారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో నేను 1 సంవత్సరం మీద 3 నెలలు అయింది 4 నెలలు ఇప్పటికి నేను జాయిన్ అయ్యి
పూర్తిగా అలా కూర్చుంటే స్టడీ చేస్తే ఆ గొత్తి ఫ్యామిలీలో నేను గొత్తి కొండలరావుని అయిపోయేదేమో అనిపించింది అన్నమాట. ఆవిడ అందరూ కూడా కలివిడిగా సరదాగా ఉండడం అనేటువంటిది ఒక చూశారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా నేర్చుకోవాలి, మేము విద్యార్థులు ఆడవాళ్ళు బాగా నేర్చుకోవాలి, ఆడవాళ్ళు విద్యార్థులు నేర్చుకోవాలి. అలా కలిసే తర్వాత ఇంకొద్ది అలా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. సాధారణంగా ఉన్న ఆడవాళ్ళు కోడలే హెరాస్మెంట్ ఏదో చేస్తూ ఉంటారు, కష్టం పట్టడం లేదా వండటం లేదు, బాగా ఉండినా సరే ఏదో ఉప్పు తప్పింది ఎక్కువైంది. అక్కడ అత్త కోడలు ఇద్దరు తల్లి కూతురులా ఉంటారు, ఇక కూతురు ఆడవలసు అక్క చెల్లెల్లా ఉంటారు, కొడుకు తల్లుడు అన్నదమ్ములో ఉంటారు. మీరు చూద్దాం ఇది ఎక్కడో కానీ మనం అబ్జర్వ్ చేయం. ఇది ఒక ఎత్తు అయితే అంటే అలా ఉండబడి నేను చెప్పబోయేది రిస్క్ పెట్టకూడదు. రెండవది అన్నదమ్ములు వాళ్ళు నలుగురండి, ఈవిడ భార్య గారు శాంతి శ్రీగారి గారు నలుగురు అక్క చెల్లెలు అనుకుంటా, నాకు అందరూ పరిచయమే. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈవిడ హస్బెండ్ తరపులు వచ్చారు మీరు చూడకూడదు అనేటువంటి భావం లేకుండా వాళ్ళందరినీ కూడా బావగారులు కానీ కొడుకులు కానీ వాళ్ళ సొంత ఇంటి మనుషులుగా ఆవిడ చూడడం, ఆయన మీరు మా మిస్సెస్ తరపులు ఏం చూడకూడదు అన్నట్టు కాకుండా వాళ్ళే అంతే అప్యాయంగా చూడడం, వాళ్ళందరూ నెలలో ఒకసారి గుంపు కింద అంటే సనాతన కుటుంబం ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటారు కదా, కొంచెం చాందస్త కుటుంబం అంటే కొద్దిగా ఆ బ్రాహ్మణ పిల్లలు మంత్రాలు వీటితో ఉన్నా అక్కడ వరకు మేము పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది కాబట్టి బ్రాహ్మణ చాందస్యం పాటిస్తాం. కానీ సమాజం వేరు, సమాజం వచ్చేటప్పటికి అన్ని కులాలు మతాలు ఒకటే అని చెప్పి ఆ ఎవరైతే చాందస్వాదంలో అందులో నాగరాజు కూతురుని అవ్వచ్చు దళితుడు అవ్వచ్చు ఆత కూర్చోబెట్టి మనం భోజనం పెడతారు వాళ్ళు ఆ ఫ్యామిలీ అని చెప్తారు. అది ఎక్కడో కానీ జరగదు. అలాగే నేర్చుకున్నటువంటి సంగీతం కూడా ఒక భాగవతుల మాదిరి ఒక కళావంతుల దగ్గర ఒక యాదవుల దగ్గర ఒక పాపుల దగ్గర అలాగే నేర్చుకున్నాడు ఆయన. వాళ్ళు ఇంటికి పిలిచి భోజనం పెట్టి నేర్చుకుంటే మాట్లాడటానికి ఫ్రీగా ఉచితంగా మరి హార్మోనియం సంగీతం నేర్పడమే కాకుండా ఇంకా ఎక్కడ ఉన్నాడు కుర్రాడు వచ్చారు రాజావరణం దగ్గర ఉంటారు మన పాతబట్టలు వ్యాపారం చేస్తారు వాళ్ళు. పాప మొన్న మా పిల్లలకి డబ్బు కూడా ఫీజు కానీ రెండు రోజుల క్రితం అండి నేను వెంటనే ఓకే చేశాను, పోతే ఏమో మా రామబేశ్వర గారిని చెప్తే ఫోన్ డబ్బులు లేదు సార్ ఛార్జింగ్ అయిపోతుంది అన్నమాట. అటువంటి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు టీచింగ్ అంటే మామూలు ఆ పాటలు నేర్పే సంగీతం నేర్పేటువంటి గుణం ఆయనలో ఉంది. అంటే ఒక పక్కన తాను నేర్చుకున్న విద్యని పది మందికి నేర్పాలి, మళ్ళీ నేను ఇంకో విద్య నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలనేటువంటి భావన. తర్వాత అన్నదమ్ములు బెడ్లు లేదు అంటే వాళ్ళు ఆశ్రమం అవ్వచ్చు ఏదో వాళ్ళ చదువుల్లోనే ఆటలను ప్రోత్సాహాన్ని అందించి వాళ్ళ పిల్లలు అందరినీ కూడా డబుల్ ఎంఏ పిహెచ్డి గోల్డ్ మెడల్ అనేటువంటి పొజిషన్ ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్దలు, అందులో మా పాల్గొన్న ప్రవచనాలు ఈటీవీలో వాటిలో కూడా చెప్తారు పెద్దలు, ఆయన కూడా మన టార్గెట్ కోటేశ్వర గారు అవుతారు అలాగే చెప్తారు. అటువంటి కుటుంబం నేను ఒక సభ్యుడై సంగీతం నేర్చుకున్న చాలా ఆనందం చేసి నాకు ఐదు గురువులు చెప్తారు సంగీతం అక్షరం ఒక రాలేదు ఎందుకంటే నాకు సంగీత జ్ఞానం లేదు ఖాళీ కానీ అక్కడ వెళ్ళాక ఇప్పుడు మూడు గంటలు సునాయాసంగా హార్మోనియం వాయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు వచ్చినట్టే వాళ్ళు అందుకని వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇక నెక్స్ట్ మా జీనియస్ నాగేశ్వరం ఈడండి సూట్ డాక్టర్ గారు డామినేట్ చేశాడు పెద్ద సమాన గ్రహీతని డాక్టర్ గారు వచ్చారన్నా ఇది అయ్యో వచ్చామండి మరి తీసారు ఒకసారి మన రెడ్డిరాజు గారు మన అక్క రమేష్ గారు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు మా చల్లా శాంతారావు గారు పెద్దలు ఎడబుత్తుల వాళ్ళు మన వాసిరెడ్డి రాంబాబు అన్న కొద్ది డాక్టర్ గారి ఫ్యామిలీని మీరు సాధారణంగా పూర్ణకుమంది అలాగే నాగేశ్వరరావు మా కపూరు గొప్పి శాస్త్రి గారి ఫ్యామిలీ నలుగురు దూరదూరం ఉండి వీడియో క్లిప్పింగ్ కాలం ఆ క్లిప్పింగ్ చూసుకో నాని ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఇందులోనే నీకు వచ్చేస్తారు. ఇది టీవీకి ఎన్సెప్ట్ చేస్తే మీకు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏ అయితే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి.
తర్వాత ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ అన్ని వచ్చేసాయి. కేబుల్ వచ్చేస్తారు విత్ డిజిటల్ క్వాలిటీ, లోకల్ ఛానల్స్ కూడా వచ్చేసాయి. ఇది ప్రస్తుతానికి ఈ విధంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది కాకుండా ఫర్దర్గా రేపు పొద్దున్న వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏంటంటే మనం ఒక హాస్పిటల్ ఏదో పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ లేకపోతే ఎక్కడో లేకపోతే ఇంటి దగ్గర వచ్చింది మనకి ఈ ప్రాబ్లం అని అనుకున్నట్లయితే దాన్ని కూడా అటువంటి సర్వీసెస్ కూడా మనం త్రూ వీడియో ద్వారా ఆడియో ద్వారా దీన్ని మాట్లాడుతూ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కేబుల్ కనెక్షన్ వేసుకున్నాక ఒక నెల రోజులు మాకు సెలవు, మేము కేబుల్ కనెక్షన్ తీసేమో మేము పలానా హైదరాబాద్ వెళ్తున్నాం, ఢిల్లీ వెళ్తున్నాం, గుజరాత్ వెళ్తున్నాం అనమాట. సింపుల్గా దీన్ని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ మీకు ఉన్న టీవీకి పెట్టేసుకుంటే మీకు ఏమేమి వస్తున్నాయి అన్ని కూడా అక్కడ వస్తాయి. అంత సులభతరం, సింపుల్, ఇది క్యారీ చేయడమే, ఇది టీవీలో వస్తుంది. దీన్ని కావాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ కావాలన్నమాట. ఇక రానున్న రోజుల్లో కేబుల్ కనెక్షన్తో పాటు ఇంటర్నెట్ అనేటువంటి ఆవశ్యకత చాలా పెరిగి ఉంది కాబట్టి ఆ ఇంటర్నెట్ కనెక్షన్ వేసుకున్నట్లయితే దీన్ని తీసుకున్నట్లయితే సింపుల్గా మీకు దీని కాస్ట్ 29,000 రూపాయలు. దీన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటిదే ఇంకొక కంపెనీ ఉంది స్టిక్ ఇచ్చింది, ఆ స్టిక్ మనం ఎక్కడికి క్యారీ చేయడానికి ఉండదు ఫస్ట్ది. రెండవ అందులో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కొనుక్కోవాలి, దానికి సైలెంట్ కూడా జయించి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ అందులో కొనుక్కోవాలి. ఇందులో కొనుక్కోకర్లేదు, ఒక ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ తప్ప మిగతా ఏది కొనుక్కోకర్లేదు. ఆ విధంగా మీకు తర్వాత ఎవ్రీ మంత్ 3 రకాల ప్యాకేజీలు పెట్టారు. ఒకటి 424 రూపాయలు నెలకి ఎన్నడితో, ఒకటి 300 రూపాయలే, ఇంకోటి 212 రూపాయలు. ఈ మూడు వాటితోటి మీరు ఇవన్నీ చూసేసి అయితే 424కి 300 రూపాయలకి 212కి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒక మినిమం 5 ప్యాక్ 1 వస్తాయి 212 దాంట్లో కేబుల్ ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి. మిగతాట్లో మాత్రం అన్నీ వస్తాయి. తర్వాత మీకు లైవ్ ఛానల్స్ వస్తాయి, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి టీవీ దానికంటే నెక్స్ట్ వచ్చే అక్కడ ప్రోగ్రామ్ తన ముందు వచ్చేటువంటి ప్రోగ్రాంలు అంటే ఒక లైవ్ ఛానల్స్ మనకి అడ్వాన్స్గా ప్రోగ్రాంలు వచ్చేస్తాయి. ఇది మీకు ఎవరికైనా కావాలి కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మా ఆపరేటర్ని సంప్రదించండి, ఆపరేటర్ కూడా చూసుకోండి. దీని ద్వారా దీనికి ఇంటర్నెట్ 10 MBPS అయిపోతుంది, అంటే దీని ఇంట్లో 25 MBPS అంటే సింపుల్గా 250 రూపాయలు ఎంత ఉంటుంది. ఆ 250 రూపాయలు నెట్ వేయించుకుని మీరు ఇది వేసుకున్నట్లయితే సింపుల్గా చూడవచ్చు. తర్వాత మీరు ఏ ఊరు వెళ్ళినా ఏ హోటల్లో వెళ్ళినా ఆ హోటల్ అంటే రానున్న హోటల్స్లో కూడా ఏమవుతుందంటే మీకు టీవీ కనెక్షన్స్ డబ్బులు పే చేస్తే కానీ ఫారిన్ కంట్రీలో వచ్చేస్తుంది, లేకపోతే ఫ్రీ ఛానల్ తప్ప. అప్పుడు సాధారణంగా ఇది క్యారీ చేసుకుని పట్టుకెళ్ళచ్చు. ఈ విధంగా మీరు చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఆపరేటర్ వచ్చినప్పటికీ మిగతా వాటిల్లో పెట్టుబడి పెట్టుకుని మీరు ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకుని 15 లక్షలు 20 లక్షలు పెట్టి బదులు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి వైర్ని ఫైబర్ వైర్ చేసి దాని ద్వారా మీరు ఇంటర్నెట్ కూడా మీరు మన సీనెట్ ఇక సీనెట్ 250 రూపీస్కి 25 MBPS మీరు అందజేస్తున్నారు ఆపరేటర్కి. సీనెట్ వారు ఆ సీనెట్ యొక్క కనెక్షన్ తీసుకుని ఆ 25 MBPS తోటి అది 250 ఇదో 300 ఓ 550 600 రూపీస్కో మొత్తం పాటలు అన్నీ వచ్చేసే ఇంటర్నెట్తో సహా వచ్చేసే పరిస్థితి వస్తుంది. దాని ద్వారా రావాలి ఎవరు వచ్చేయండి అదే సిరి గారు సుబ్బారెడ్డి గారు అందరూ కూడా ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇది ఆ విధంగా పనికొస్తుంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా సీనెట్ ఆపరేటర్లు అందరూ కూడా పాయింట్ తీసుకుని ఫైబర్ వైర్ వేసి దాని ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఇవ్వచ్చు. మీకు ఇంకోటండి వేరే కంపెనీలు ఏది ఇచ్చినా ఒకే ఒక స్టిక్ ఉంది ఇండియాలో, అది వాళ్ళ కంపెనీ నెట్ ఉంటేనే పనికొస్తుంది. మనకి ఇది ఆ నెట్ ఈ నెట్ కాదు, మీరు ఏ నెట్ వేసుకోండి అది జియో అవ్వచ్చు లేకపోతే లోకల్ ఆపరేటర్ అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు ఏది వేసుకున్నా సరే మీకు ఇది పక్కాగా పనికొస్తుంది. అది చేస్తే ఇంటర్నెట్తో ప్రాబ్లం లేదు, ఎనీ ఇంటర్నెట్ వేసుకోవచ్చు. అయితే సీనెట్ మన ఆపరేటర్కి అందుబాటులో ఉంది కాబట్టి అది తీసుకోండి. రెండోది యాపిల్ బ్రాడ్బ్యాండ్ అని మరొక ఇంటర్నెట్ ఉంది, ఆ రాజమండ్రిలో ప్రముఖమైన సంస్థది లలిత్ గారిని మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మన ట్రస్ట్లో కూడా సుమారుగా 10 మంది విద్యార్థుల్ని చదివించడం జరుగుతూ ఉంది. వారిది ఇక్కడే మన దానిపేరులో
మొట్టమొదటి ఒక చిరగాలి బొమ్మలు ఒక ఫ్రెండ్న యాపిల్ బ్రాడ్బ్యాండ్ వాళ్ళ హైదరాబాద్ సంస్థ ఇప్పటికే చాలా విస్తరించి ఉన్నారు వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వారు కూడా అందమైన అందుబాటు ధరలో మీకు అందిస్తారు ఆ కాంక్రీట్ కూడా అందజేయడం జరుగుతుంది ఇదిను తర్వాత డ్రీమ్ టీవీ తర్వాత సీనెట్ ఈ మూడాటిలో నాలుగోది ఏంటంటే ఈటీవీ విన్నని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు ఓటీటీ ప్లాట్ఫామ్ దాని జనరల్గా మన టీవీలు అన్నట్టు వచ్చేస్తారు ఏదో ఇప్పుడు స్టిక్ కొడుకున్నా వస్తుంది లేకపోతే ఇంటర్నెట్లో వచ్చేస్తారు లేకపోతే ఏ రకమైన వస్తుంది కాకపోతే మన మొబైల్లో ఈటీవీ విన్ను కావాలనుకుంటే 365 రూపాయలు సంవత్సరానికి పట్టుకుంటే ఒక రూపాయి రోజుకి సెల్ ఫోన్లో మనం ఆ ఈటీవీ విన్ను చూడడానికి ఉంటుంది ఈ ఈటీవీ సంస్థ 1995లో స్టార్ట్ చేశారు తర్వాత వాళ్ళ యాక్టివేట్ అన్ని సంస్థలు చాలా ఛానల్స్ ఈటీవీలోను అందులో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి దీని ద్వారా సీరియల్స్ కానీ ఓల్డ్ క్లాసిక్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ లైవ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ఈటీవీ విన్ అని చెప్పి మీకు ఇద్దరు యాడ్ని చూస్తుంటారు ఇది జరుగుతూనే వీళ్ళకి అందరూ కూడా సహకరించండి మీ యొక్క ఆదరాభిమానాలని కోరుతూ ఈ మూడు సంవత్సరం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాయి ఎందుకంటే అసలు కాంపిటీషన్ ఇంకొకటి ఏది కూడా సరిపోదు అంత తక్కువ రేట్లో ఇవన్నీ వస్తున్నాయి ఇది వ్యాపారీలకు ఉపయోగించుకోకపోయినా ఎంతమందికి తెలియజేస్తే మరి కొంతమందికి మీరు తెలియజేస్తారు కదా అనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది క్షమించాలి ఎలా ఉపయోగించుకున్నారు మొట్టమొదటి రెండోది నేను సాధారణంగా మా ట్రస్ట్ ఆయన